మనకు లిస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఆల్ ది సేల్స్ మెన్స్ మేనేజర్స్ మేనేజర్. సో డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ అన్నట్టువి మనకు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమని అడిగారు, ఆల్ ది సేల్స్ మెన్. సో సేల్స్ మెన్ అంటే ఏంటి, సేల్స్ మెన్ మనకి ఏ కాలంలో ఉంటుంది, రన్ చేయి సెలెక్ట్ కొరిన్, సెలెక్ట్ కొరిన్ రన్ చేయి, ఈఎంపి సెలెక్ట్ కొరిన్. మనకు అందులో సేల్స్ మెన్ అన్నది జాబా లేదంటే జాబ్ సార్ డిపార్ట్మెంట్, ఎస్ జాబ్. సో జాబ్స్లో సేల్స్ మెన్స్ యొక్క మేనేజర్స్ మేనేజర్. సో సేల్స్ మెన్స్ మేనేజర్స్ మేనేజర్ డీటెయిల్స్ని మనము అక్కడ చేయాలి. అండ్ నీ యొక్క రిజల్ట్స్ అన్నట్టు కనిపించలేదు చెప్పారు, నువ్వు రన్ చేస్తాను అవి అవుట్పుట్ కనిపించట్లేదు. మళ్ళీ వన్స్ స్టాప్ చేసి మళ్ళీ వివరించండి సార్. ఇప్పుడు కనిపిస్తుందా? నమస్కారం. క్వరీని సాల్వ్ చేద్దాం. సో లిస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఆల్ ది సేల్స్ మెన్స్ మేనేజర్స్ మేనేజర్. మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ డిస్ప్లే చేయాలి. అవి ఎవరివి, ఏ ఎంప్లాయీవి, సేల్స్ మేనేజర్స్కి మేనేజర్. సో సేల్స్ మెన్స్ మేనేజర్స్ మేనేజర్ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ని డిస్ప్లే చేయాలి. సో సేల్స్ మెన్ మేనేజర్స్ మేనేజర్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? సెల్ఫ్ జాయిన్ యూస్ చేయాలి. ఎస్ సెల్ఫ్ జాయిన్ యూస్ చేయాలి. సో సెల్ఫ్ జాయిన్ ఎలా యూస్ చేయాలి మనం ఇప్పుడు? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్క్లూడ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఇన్ ది స్క్రీన్ స్టక్ అయ్యి ఉంది, మళ్ళీ రీసెట్ చేయండి. ఈ స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ రీసెట్ చేసాక సార్ ఇప్పుడు కనిపిస్తుందా? ఎవరైనా శేఖర్ యొక్క స్క్రీన్ కనిపిస్తుందా? రైట్, నేను నీకు యాక్సెస్ రిమూవ్ చేసి ఇస్తాను. కనిపిస్తుంది సార్. జాయిన్ EMP E2 on E1 dot MGR equal to E2 dot E name.
రన్ చేస్తే మనకు టోటల్ ఎంప్లాయీస్ ఫస్ట్ టేబుల్లో వస్తారు. నెక్స్ట్ సెకండ్ టేబుల్లో మనకి ఎవరు వస్తారు, ఎవరు ఇంటీజర్స్ వస్తాయి. అక్కడ v2 డాట్ ఎంప్లాయ్ నంబర్ పెట్టాలి సార్. సార్ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్, డిస్ప్లే కావట్లేదు సార్. అవుట్పుట్ ని సెట్ చేసేది సెట్ చేయబడదు. సెల్ఫ్ జాయిన్ లో e2 డాట్ ఎంప్లాయ్ నంబర్ పెట్టాలి సార్. అప్పుడు రెండు నెంబర్ సెట్ చేయాలి. ఎంప్లాయ్ నంబర్ సార్. సార్ రన్ అయింది సార్. రన్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? శేఖర్ యొక్క నెట్వర్క్ స్టేబుల్ గా లేనట్టు పర్సనల్ నెట్వర్క్. మళ్ళీ స్టాప్ చేసి రీసెట్ చేశాను. సో అందులో మనకు ఫస్ట్ టేబుల్ లో ఎవరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ డీటెయిల్స్. సో సెకండ్ టేబుల్ లో మనకి ఎవరి డీటెయిల్స్ ఉన్నాయి, మేనేజర్స్ డీటెయిల్స్. మేనేజర్స్ డీటెయిల్స్ రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సేల్స్ మ్యాన్, మేనేజర్స్, సేల్స్ మ్యాన్ జాబ్ అనేది సేల్స్ మ్యాన్. సో ఆ సేల్స్ మ్యాన్ యొక్క మేనేజర్ సో సేల్స్ మ్యాన్ లో మేనేజర్ చూడండి. సో మేనేజర్ ఎంజీఆర్ ఐడిని చూడండి, ఎంజీఆర్ ఐడిని చూడండి. సో ఫస్ట్ సేల్స్ మ్యాన్ లో చూడమంటాను. జాబ్ వేర్ క్లాస్ యూజ్ చేయాలి మీరు. ఓన్లీ సేల్స్ మ్యాన్ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న ఎంప్లాయీస్ లో సేల్స్ మ్యాన్ మాత్రమే వచ్చేలాగా డిస్ప్లే చేయండి. అక్కడ వేర్ క్లాస్ యూజ్ చేసి చేయండి. ఏ టైప్ లో చేయాలి మన వేర్ క్లాస్ ఉన్నది, ఎంప్లాయ్ ఉన్నక ఎంప్లాయ్ టు ఇప్పుడు ఎంప్లాయీస్ లో ఓన్లీ జాబ్ డిస్క్రిప్షన్ లో సేల్స్ మ్యాన్స్ మాత్రమే ఉంది. సో అవుట్పుట్ మనకి ఇప్పుడు వచ్చింది జనరల్ గా. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఎంప్లాయ్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ టేబుల్ లో నాకు ఓన్లీ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం డీటెయిల్స్ రావాలి. జాబ్ డిస్క్రిప్షన్ అన్నది ఓన్లీ
సేల్స్ మెన్ అని మాత్రమే ఉంటారు. సో జాబ్ సేల్స్ మెన్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు, రిమైనింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే అదర్ జాబ్ డిస్క్రిప్షన్ అనలిస్ట్ క్లర్క్ సో ప్రెసిడెంట్ వీళ్ళెవరు ఉంటారు. సో దాని క్వరీ ఎలా రాస్తాం, వారు ప్రజాకు జాయిన్ అయ్యా where condition is your yes where condition so where condition lo man a table ki where condition apply cheyali so which table e1 or e2 e1 sir e1 because e1 ye man use cheyali e1 anedi employee table sir andlo job salesman undi yes so write down where class ek query cheppandi ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వరీని తర్వాత సాల్వ్ చేద్దాం. నేను ఇప్పుడు ఎంప్లాయీస్ డీటెయిల్స్ లో ఓన్లీ సేల్స్ మెన్ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న డీటెయిల్స్ మాత్రమే చూపించమంటాను. వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఏం వచ్చాయో చెప్పండి. క్వరీని ఎగ్జిక్యూట్ చేయండి. చేశారా? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. సో వేర్ మనం ఏం చేయాలి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న జాబ్ ఏ ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న జాబ్ కాలం E1 yes E1 ఏ కాలం జాబ్ జాబ్ E1 equals to ఏమి ఇవ్వాలి మనం? సేల్స్ మ్యాన్ సార్ yes సేల్స్ మ్యాన్ స్పెల్లింగ్ రాంగ్ టైప్ చేసేది బ్రో. సేల్స్ మ్యాన్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ తప్పుంది బ్రో. స్పెల్లింగ్ రాంగ్ స్పెల్లింగ్ ఉంటాడు బ్రో సేల్స్ మ్యాన్. అది స్టక్ అయిపోయినట్టు ఉంది, ఆగండి కొద్దిగా. SALESMAN salesman. Subscribe in sir screen anedi. శేఖర్ నీ స్క్రీన్ ని మళ్ళీ స్టాప్ చేసి చేసే.
ఎస్. ఇప్పుడు మనకు ఓన్లీ సేల్స్ మెన్ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, సో సేల్స్ మెన్ మేనేజర్స్ మేనేజ్, సో సేల్స్ మెన్ మేనేజర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఐఎన్ వార్డ్ మార్టిన్ డోనర్. సో వీళ్ళలో మనకు మేనేజర్ ఐడి చూడండి, ఎంజీఆర్ ఐడి చూడండి. ఎంజీఆర్ ఐడి చూడండి, ఐడిస్ లో మనకు ఏ నెంబర్ రెస్పాండ్ అవ్వండి. ఎంజీఆర్ ఐడిస్ లో మనకి ఏ నెంబర్స్ ఉన్నాయి? 7698 వీళ్ళు మేనేజర్స్ నెంబర్స్. అండ్ మేనేజర్స్ మేనేజర్, సో ఎంజీఆర్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ సార్. ఆ అబ్బాయి తప్పింది, ఇంకెవరైనా స్క్రీన్ షేర్ చేయమన్నాడు. ఆ అబ్బాయి ఇది అవ్వట్లేదు, అసలు సిగ్నల్స్ ప్రాబ్లం లా ఉంది. చంద్రశేఖర్, నీ మైక్ అనేది ఆన్ చేసుకుని ఉంచు, నీ వాయిస్ ఏం వినిపించట్లేదు మాకు. చెప్పు బ్రో. సిగ్నల్ ప్రాబ్లం అండి. జాబ్ లో చేయటం మాత్రం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సేల్స్ మెన్స్ యొక్క మేనేజర్ కాలం ఉంది కదా, సో ఆ మేనేజర్ ఐడిస్ ని బేస్ చేసుకొని మనము జాబ్, ఆ మేనేజర్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనేది మేనేజర్ అయి ఉండాలి. ఎంజీఆర్ కాలంలో ఉన్న ఐడిస్ ఎంప్లాయీస్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏమై ఉండాలి? చెప్పండి, జాబ్ డిస్క్రిప్షన్ ఏమై ఉండాలి? సేల్స్ మెన్. ఎస్, సేల్స్ మెన్ అయి ఉండాలి. సో రైట్ డౌన్, ఈ2 అండ్ యూస్ చేయాలి. వేర్ కండిషన్ లో మనము మళ్ళీ అండ్ యూస్ చేయాలి. అండ్ టూలో ఉన్న జాబ్, సో ఈ2లో ఉన్న మేనేజర్. ఈక్వల్స్ టు మేనేజర్. ఈ2లో మనకు ఏ డీటెయిల్స్ ఉంటాయి? ఈ2 టేబుల్లో మేనేజర్ డీటెయిల్స్, సో మేనేజర్ డీటెయిల్స్ ఈ2లో ఉంటాయి. ఈ2లో ఉన్న జాబ్ మనకి డిస్క్రిప్షన్ ఏమై ఉండాలి? జాబ్ అండ్ డెస్టినేషన్ మేనేజర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు రన్ చేయి, సేమ్ డేటానే వస్తుంది. ఈ క్వరీని ఇలా సాల్వ్ చేయాలి. సో మేనేజర్స్
మేనేజర్ అంటే సేల్స్ మ్యాన్ యొక్క మేనేజర్ వాళ్ళు మేనేజర్స్ అంటే ఎంజీఆర్ కాలంలో ఉన్న ఎంప్లాయీస్ మేనేజర్ అయి ఉండాలి. ఎంజీఆర్ కాలంలో ఉన్న ఎంప్లాయీస్ మేనేజర్ అయి ఉండాలి. అది ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో సేల్స్ మెన్స్ మేనేజర్స్ మేనేజర్. సో క్లియర్, అర్థమైందా? సార్ స్క్రీన్ స్టాప్ అయిపోయింది సార్. మళ్ళీ రీసెర్చ్. సో నెక్స్ట్ ఓకే వర్క్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేసేకర్ ఐ మీన్ రిమైనింగ్ క్వరీని కంప్లీట్ చేద్దాం. రన్ చేసిన సార్ సేమ్ డేటానే వచ్చింది. వచ్చింది సార్. ఎస్ సేమ్ డేటానే వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏముంది? సో మేనేజర్స్ మేనేజర్ అంటే సెకండ్ లైన్ యొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేసేసాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ లైన్ లో ఏముంది? లిస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. అండ్ లొకేషన్. సో డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. సో ఎలా చేస్తాం? అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ను జాయిన్ ని సెకండ్ లైన్ లో ప్లేస్ చేయ్. జాయిన్ పక్కన కర్సర్ మార్క్ పెట్టి ఎంటర్ క్లిక్ చేయ్. ఎంటర్ చేసిన సార్ అలా స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయింది. ఎవరి దగ్గరైనా స్క్రీన్ నెట్వర్క్ బాగుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ అవ్వాల్సి వచ్చింది. వన్స్ ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత నేను స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇస్తాను. చంద్రశేఖర్ నువ్వు కంటిన్యూ చేయి, ఆ క్వశ్చన్ ని కంప్లీట్ చేసేది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఏ టేబుల్ ని? డిపార్ట్మెంట్ టేబుల్. ఎస్ డిపార్ట్మెంట్ టేబుల్. సో నెక్స్ట్ రన్ చేయి జాయిన్ ఎంప్లాయీ నెంబర్ తర్వాత. సో ఎంప్లాయీ నెంబర్ తర్వాత జాయిన్. నెక్స్ట్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేసి జాయిన్ చేయి. డిపార్ట్మెంట్ బి. ఆన్ ఈవన్ డాట్ డిపార్ట్మెంట్ నంబర్. ఈక్వల్ టు బి డాట్ డిపార్ట్మెంట్ నంబర్. అంతే మామారి వచ్చేసి మంచి. చికాగో. సేల్స్ డిపార్ట్మెంట్ లొకేషన్ చికాగో.
దట్స్ ఇట్ ఇంక నువ్వు స్క్రీన్ షేర్ని స్టాప్ చేయి అండ్ ఫోన్ ఇప్పుడే ఉండు. ఎవరికైనా ఈ క్వరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఈ రికార్డింగ్ని మళ్ళీ వినండి అండ్ నువ్వు ఇంకా స్క్రీన్ షేర్ని స్టాప్ చేసే కదా. ఓకే సార్. అప్డేట్ సుప్రజ, నేను నీకు స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇస్తాను. ఓకే సార్. హలో సార్. ఎస్. ఇందాక సేల్స్ మ్యాన్ మేనేజర్స్ మేనేజర్ అంచారు కదా, అది ఊరికే ఎలా అంచారు, అది కనపడాలే కదా టేబుల్లో. అర్థం కాలేదు. సేల్స్ మ్యాన్ మేనేజర్స్ మేనేజర్ అని ఇచ్చారు కదా. అవును. అది ఎందుకు సార్? అది క్వశ్చన్ అది. అది టేబుల్లో కనపడాలి కదా, అంటే మేనేజర్ ఎవరు అని. మేనేజర్ ఎవరో కనిపించలేదు అక్కడ. మేనేజర్ ఎవరు అంటే షార్ట్ కట్ లో ఎంజీఆర్ అని ఉంది కదా, సో అదే మేనేజర్ అంటే. సో మేనేజర్స్ అన్నది ఎంజీఆర్ కాలమ్ లో ఉన్న డేటా అండ్ మేనేజర్ అన్నది జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డెసిగ్నేషన్, నాట్ డిస్క్రిప్షన్, డెసిగ్నేషన్. సో డెసిగ్నేషన్ లో మనకు మేనేజర్ అయి ఉండాలి. సో సేల్స్ మ్యాన్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క మేనేజర్ ఏం జాబ్ చేస్తూ ఉండాలి అంటే మేనేజర్ జాబ్ పోస్ట్లో ఉండాలి. సో సేల్స్ మ్యాన్ మేనేజర్ ఎంజీఆర్ కాలంలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క జాబ్ అన్నది మేనేజర్ అయి ఉండాలి. సో అది ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్. మేనేజర్స్ మేనేజర్ అంటే ఎంజీఆర్ కాలంలో ఉన్న ఎంప్లాయీ మేనేజర్ కాలంలో ఉన్న ఎంప్లాయీ ఐడీస్, ఆ ఎంప్లాయీ ఐడీస్ ఉన్న వ్యక్తులు జాబ్ అన్నది మేనేజర్గా చేస్తుండాలి. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ షేర్ చేసింది 9th. టెన్త్ క్వశ్చన్ ని షేర్ చేస్తున్నాను. క్వశ్చన్ ని ప్లేస్ చేశాను. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. క్వశ్చన్ ఏమనుంది? లిస్ట్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ దే ఆర్ మేనేజర్. సో జాబ్ వర్కింగ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండాలి అండ్ వాళ్ళ యొక్క జాబ్ ఏమై ఉండాలి? మేనేజర్ అయి ఉండాలి. సో మనకు వేర్ కండిషన్స్ లో ఇవ్వాల్సిన కండిషన్స్ ఏవి? జాబ్ ఎన్ని ఉన్నాయి? ఎస్, జాబ్ నెక్స్ట్ ఏముంది దానికన్నా ముందు? డిపార్ట్మెంట్ నేమ్, డీనేమ్ ఈక్వల్స్ టు రీసెర్చ్, రెండు మనకు ఈ యొక్క వేర్ కండిషన్స్ లో ఇవ్వాల్సినటువంటి ఫిల్టర్స్. So let's read that question once again. List employees who are working in research department and they are manager. First of all, manaku research department lo entha mandi pani chestunaro telusukovali. So research department lo entha mandi workers work chestunaro or employees work chestunaro manu find out cheyali. So ela? Anyone? Select to start from. Okay, select to start from. Balu.
అండ్ షేఖర్ ఆన్సర్ చెప్పండి. మనము రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ ని ఏ టేబుల్ కు జాయిన్ చేయాలి, ఎన్ని టేబుల్స్ మనం టూ టేబుల్స్ ని డిస్ప్లే చేయాలి సార్. Yes, so ఎంప్లాయీ టేబుల్ ని డిపార్ట్మెంట్ టేబుల్ ని జాయిన్ చేయాలి. ఫస్ట్ జాయిన్ డిపార్ట్మెంట్ నెంబర్ జాయిన్ చేసిన తర్వాత ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేయండి. అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. అవుట్పుట్ మనకు ఏమని వచ్చాయి సార్? లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ టేబుల్, రైట్ సైడ్ డిపార్ట్మెంట్ టేబుల్ డిస్ప్లే అనేది డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చింది. ఎస్ అవును. నెక్స్ట్ మనకు క్వశ్చన్ చదవండి. లిస్ట్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళని డిస్ప్లే చేయాలి సార్. ఎస్, ఇప్పుడు రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో ఎంత మంది పని చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని డిస్ప్లే చేయండి. ఏం యూజ్ చేయాలి మనం ఇలా చేయాలంటే? వేర్ కండిషన్ యూజ్ చేయాలి. Yes, use where. So where class, class అది. So where class ని యూజ్ చేయాలి. So where ఏమని equal to research. Yes. Research, sir. Yes, name equals to research. రీసెర్చ్ అనిచ్చి రన్ చేయండి. మనకి ఇప్పుడు ఎవరి డీటెయిల్స్ వచ్చాయి? రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వారి ఎంప్లాయిస్ డీటెయిల్స్ వచ్చాయి. వర్క్ చేసే ఎంప్లాయిస్ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. అండ్ టోటల్ ఎన్ని రోస్ వచ్చాయి మనకు? 5 రోస్. అండ్ ఆ క్వశ్చన్ మళ్ళీ చదవండి. List employees who are working in research department and they are managed. They are. వాళ్ళు మేనేజర్ అయి ఉండాలి సార్. Yes, మేనేజర్ అయి ఉండాలి. వర్క్ చేస్తూ వారు మేనేజర్ అయి ఉండాలి. Yes, research department లో వర్క్ చేస్తూ. Yes, and job. And yes, job equals to ఏమని ఇవ్వాలి? Manager. సార్. జాన్స్ ఓన్లీ వన్ ఎంప్లాయ్ మాత్రమే. ఓన్లీ ఒకరు మాత్రమే పని చేస్తూ ఉన్నారు యాజ్ ఎ మేనేజర్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అండ్ కమ్ టు అనదర్ ఫోల్డర్ అందర్ అనదర్ క్వశ్చన్ నేను పోస్ట్ చేశాను చూడు సుప్రజ. Display the number of employees who are getting salary less than the Blake's manager. So
ఫ్లేక్స్ మేనేజర్ కన్నా తక్కువ శాలరీ తీసుకున్న ఎంప్లాయిస్ ని డిస్ప్లే చేయాలి. ఫ్లేక్స్ మేనేజర్ కన్నా తక్కువ శాలరీ తీసుకున్న ఎంప్లాయిస్ ని డిస్ప్లే చేయాలి. అంతకన్నా ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటి, ఫ్లేక్స్ మేనేజర్ శాలరీ, ఫ్లేక్స్ మేనేజర్ శాలరీ ఎంతో తెలుసుకోవాలి. ఎస్, ఫ్లేక్ మేనేజర్ శాలరీ ఎంత తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేక్స్ మేనేజర్ ఎవరో తెలుసుకోవాలి. సో ఫ్లేక్స్ మేనేజర్ ని ఎలా తెలుసు ఫైండ్ అవుట్ చేయగలరు. సెల్ఫ్ జాయిన్ చేయండి. ఆల్రైట్, చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాక్సెస్ అనేది ఇస్తాము. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ e1 డాట్ emp. e1 డాట్ emp అని ఇచ్చా, emp స్పేస్ e1 కదా. ఏం చేశాను సార్? సో అందరికి చేంజ్ అయినట్టు కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. అయితే నాకు నెట్వర్క్ డిలేగా ఉంది. సరే, నువ్వు ఇప్పుడు క్వరీ ఎక్కడ వరకు చేసున్నావు, జాయిన్ చేసావా? జాయిన్ చేశాను. సో జాయిన్ ఎలా చేశారు? సెల్ఫ్ జాయిన్ సార్. సెల్ఫ్ జాయిన్ సార్. ఈవన్ ఎంజి జాయిన్ ఈఎంపి ఈ2 ఆన్ ఈ1 డాట్ ఎంజిఆర్ ఈక్వల్ టు ఈ2 డాట్ ఎంప్లాయ్ నంబర్. ఎంప్లాయ్ నంబర్. రన్ చేస్తే మనకు డేటా ఎలా వచ్చింది? ఎంప్లాయీ డేటా, మేనేజర్ డేటా వచ్చింది సార్. ఎంప్లాయీ డేటా, మేనేజర్ డేటా. సో మనకు క్వశ్చన్ లో ఏమని అడిగారు? ఇప్పుడు మనం బ్లేక్స్ మేనేజర్ శాలరీ తెలుసుకోవాలి సార్. బ్లేక్స్ మేనేజర్ శాలరీ ఏంటో తెలుసుకోవాలి. సో బ్లేక్ మేనేజర్ శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు? వే క్లాస్ సార్. సరే, బ్లేక్ మేనేజర్ మనం ఎలా ఫిల్టర్ అవుట్ చేయగలం? సో బ్లేక్ మేనేజర్ ఏ టేబుల్లో ఉంటాడు, ఈ1 టేబుల్లోనా లేదంటే ఈ2 టేబుల్లో? ఈ2 టేబుల్స్. మనకు ఈ1లో ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఎంత ఉండాలి? లెస్ దెన్ బ్లాక్ సార్, లెస్ దెన్ బ్లాక్ మేనేజర్ శాలరీ. ఎస్. సో బేర్ కండిషన్ లో రైట్ ఆన్ వేర్ దీన్ని వేరే విధంగా ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది. అలా అయితేనే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ లో మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రాదు, బట్ అది చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం కదా. ఇంకా ఆ టాపిక్ లోకి మనం పోలేదు. సో ఫస్ట్ ఈ క్వరీని నెగ్లెక్ట్ చేయండి, వెంకట్ సార్ చెప్తారు. అంటే ఆ టాపిక్ కవర్ అయిన తర్వాత ఈ క్వరీని సాల్వ్ చేద్దాం.
మనకు జాయిన్స్ లోనే లెస్ దెన్ గ్రేటర్ దెన్ యూజ్ చేసుకొని చేయగలం. వాటిల్ని సరే చెప్తాను, మీరు కండిషన్ ఎంప్లాయ్ టేబుల్లో E1 డాట్ ఎంజీఆర్ ఈక్వల్స్ టు E2 డాట్ ఎంజీఆర్ అని ఇచ్చారు, రైట్? ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చారు, వాటిని రిమూవ్ చేయండి. సో జస్ట్ రిమూవ్ దట్. రిమూవ్ చేసి మనకు ఎంప్లాయ్ E1 లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, అంటే E1 టేబుల్లో ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయ్ టేబుల్స్లో ఉన్న వాళ్ళు, అంటే ఎంప్లాయీస్ వాళ్ళందరూ. E2లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మేనేజర్. సో ఇప్పుడు మనకు ఎంప్లాయ్ 1లో ఉన్న, ఐ మీన్ E1లో ఉన్న ఎంప్లాయీస్ టేబుల్లో శాలరీ అన్నది ఎంత తక్కువ ఉండాలి? బ్లేక్ మేనేజర్ శాలరీ కన్నా తక్కువగా ఉండాలి. సో శాలరీ, సో ఇప్పుడు మనకు ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న శాలరీ అండ్ మేనేజర్ టేబుల్లో ఉన్న శాలరీ రెండు సేమ్ గానే ఉన్నాయి డేటా టైప్స్. Yes, sir. డేటా టైప్స్ రెండు సేమే ఉన్నాయి, సేమ్ డేటా టైప్ అండ్ వాల్యూస్ కూడా మనీ డేటా టైప్ ఆ రెండు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ శాలరీ శాలరీని బేస్ చేసుకొని జాయిన్ చేద్దాం. సో అది ఎలా అంటే, ఫస్ట్ టేక్ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న శాలరీని తీసుకోండి. ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న శాలరీని తీసుకోండి, ఓన్లీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ. ఎంప్లాయీస్ ఏ టేబుల్లో ఉన్నారు? E1 డాట్ శాలరీస్ yes, on E1 dot sal less than equal. Yes, less than, not equals to, less than. So managers table lo unna salary less than E2 dot manager. E2 dot manager MGR. సో వేర్, ఇప్పుడు వేర్ కండిషన్ ఇవ్వండి. సో వేర్లో మనకు మేనేజర్ ఎవరై ఉండాలి? బ్లాక్స్. బ్లాక్స్ మేనేజర్ అయి ఉండాలి. ఎస్, బ్లాక్స్ మేనేజర్ అయి ఉండాలి. సో వేర్ ఏ టేబుల్ మనం తీసుకోవాలి? E2. బ్లాక్ E2 టేబుల్ సార్. E2 డాట్ ఏమి ఇవ్వాలి మనం? నేమ్ సార్. నేమ్. ఎస్, E2 డాట్ నేమ్ ఈక్వల్స్ టు బ్లాక్. నేమ్ సార్. ఎస్, బ్లాక్ E2 డాట్ నేమ్ ఈక్వల్స్ టు బ్లాక్. అక్కడ కాదు, వేర్ కండిషన్ లో ఇవ్వాలి. జస్ట్ వెయిట్, నేను ఎగ్జిట్ అయి మళ్ళీ రిజాయిన్ అవుతాను. అవుట్పుట్ లో మనకు ఏమని వచ్చింది? రన్ చేశారా? చూసాను సార్. సో అవుట్పుట్ లో మనకు రిజల్ట్ ఎలా వచ్చింది? మొత్తం నేమ్ బ్లాక్ బ్లాక్ వచ్చింది సార్. మొత్తం నేమ్ నేమ్ మొత్తం బ్లాక్ వచ్చింది సార్. ఈ నేమ్ చేంజ్ అండ్ శాలరీ
సాలరీ అంతా అన్ని రోస్ కి ఒకే సాలరీ ఉంది సార్. ఎంప్లాయ్ నెంబర్ కూడా సేమ్ వచ్చింది సార్. ఎంప్లాయ్ నెంబర్ కూడా సేమ్ గా వచ్చిందా? ఎస్ సార్. అంటే బ్రేక్ ఎంప్లాయ్ నెంబర్ ఐ డేట్ కూడా సేమ్ వచ్చింది సార్. ఐ డేట్ కూడా సేమ్ వచ్చింది. ఈ టు టేబుల్ అంతా బ్లాక్ బ్లాక్ మొత్తం సేమ్ డేటా ఉంది సార్. మేనేజర్ టేబుల్ ఈ టు మేనేజర్ టేబుల్ ఈ టు మేనేజర్ టేబుల్ మేనేజర్ టేబుల్ కలర్ సో మేనేజర్ మేనేజర్ టేబుల్ అంతా సేమ్ గానే వస్తుంది ఎందుకంటే మనం బ్లాక్స్ మేనేజర్ కదా తీసుకుంటాం అంటే ఓ టేబుల్ డేటా సార్ అక్కడ లెజర్ డేటానే ఉంది సార్. సార్ లెజర్ ఇచ్చాం కదా ఈక్వల్ కూడా వచ్చింది కదా సార్ బ్లాక్ కూడా వచ్చింది. ఓన్లీ లెస్ దాన్ ఒకటి రావాలి కదా సార్ ఇక్కడ బ్లేక్ కూడా వచ్చింది. సో బ్లేక్ యొక్క సాలరీ బ్లేక్ మేనేజర్ సాలరీ కన్నా తక్కువగా ఉంటుంది. సో దట్స్ వై మనకు అవుట్పుట్ అలా వచ్చింది. ఈక్వల్ ఉంది సార్ అక్కడ ఈక్వల్ డిషన్ కంట్రోల్ వచ్చింది సార్ అక్కడ ఈక్వల్ ఇవ్వాలా ఓన్లీ లెస్ దాన్ ఇచ్చింది. సో లెస్ దాన్ ఇచ్చాము బట్ అక్కడ మనము బ్లేక్ సాలరీ కాదు తీసుకుంటుంది బ్లేక్ మేనేజర్ సాలరీ. సో బ్లేక్ మేనేజర్ సాలరీ కన్నా లెస్ దెన్ తీసుకుంటుంది. నా స్క్రీన్ అన్నది విజిబుల్ అవట్లేదు అందుకని మీ యొక్క అవుట్పుట్ సార్ లెస్ దెన్ కన్నా ఎక్కువ వచ్చింది సార్. అవుట్పుట్ అనేది లూప్ వచ్చింది సార్ మొత్తం బ్లాక్. సో వెయిట్ నేను సార్ బ్లేక్ సాలరీ కన్నా ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. బ్లేక్ సాలరీ కాదు మన బ్లేక్స్ మేనేజర్ సాలరీ. బ్లేక్స్ మేనేజర్ సాలరీ ఎంత ఉంది? 5000 సార్. 5000 ఉంది సార్ బ్లేక్ మేనేజర్ సాలరీ. సో బ్లేక్స్ మేనేజర్ సాలరీ 5000 ఉంది. సో ఎంప్లాయ్ టేబుల్ లో వచ్చిన సాలరీ ఎంత ఉంది? 2000 సార్. సో 5000 కన్నా లెస్ దెన్ ఉంది. 5000 కూడా వస్తుంది సార్. 5000 కూడా వస్తుంది. 5000 ఏ టేబుల్? ఐ మీన్ ఈ వన్ టేబుల్ సార్. ఎంప్లాయ్ అలా రాకూడదు. సార్ నాకు డౌట్ సార్. ఎస్ సార్ అక్కడ 5000 ఎలా యాడ్ ఉంది సార్? అసలు 5000 అనేదే లేదు. అది ఎవరికి ఇచ్చిందంటే కింగ్ కి ఇచ్చినారు సార్ 5000. బ్లేక్ మేనేజర్ అక్కడ కింగ్ బ్లేక్ మేనేజర్ కింగ్ సార్. బ్లేక్ మేనేజర్ కింగ్ కింగ్ కన్నా తక్కువ సాలరీ వచ్చే ఎంప్లాయీస్ ఏమన్నారు కౌంట్ కదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అవును సార్. సార్ అక్కడ బ్లాక్ సాలరీ వచ్చేది సార్. బ్లేక్ సాలరీ కూడా ఎందుకు వచ్చిందంటే బ్లేక్ కి బ్లేక్ యొక్క మేనేజర్ సాలరీ కన్నా తక్కువగా ఉంది కాబట్టి బ్లేక్ లోనే వచ్చాడు. బట్ నీకు అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు. కింగ్ కన్నా తక్కువ రావాలి కానీ కింగ్ కూడా వచ్చేసింది ఈక్వల్ రాకూడదు కదా. మనం అక్కడ ఈక్వల్ ఇవ్వాలా? సార్
సార్ అక్కడ కింగ్ ఇవ్వండి బ్లాక్ దగ్గర కింగ్ అక్కడ క్వశ్చన్ లో కూడా చేంజ్ చేయాలి నల్ల వస్తుంది కింగ్ మేనేజర్ లేడు కింగ్ కి మేనేజర్ ఎవరు లేడు కింగ్ కి మేనేజర్ లేడు కింగ్ మేనేజర్ ఈటు దగ్గర ఎంజీఆర్ తీసేసి సాలరీ పెట్టండి సార్ అక్కడ పైన అక్కడ సాలరీ పెట్టండి సార్ ఎంజీఆర్ అలా కంటిన్యూ అలానే ఉంది సార్ అండన్ అండన్ పెట్టి సాలరీ లెస్ దాన్ ఈక్వల్ టు 5000 ఈటు డాట్ సాలరీ ఇవ్వాలి చంద్రశేఖర్ సార్ నేనే సార్ ఇప్పుడు కింగ్ రాలేదు సార్ ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది సార్ అక్కడ ఎంజీఆర్ ప్లేస్ చేయడం వల్ల మనకు మిస్టేక్ వచ్చింది అండ్ నాకైతే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కనిపించట్లేదు అవుట్పుట్ ఏమైనా మిస్టేక్ వస్తే చెప్పండి స్క్రీన్ షాట్ చేసి శేఖర్ లేదు సార్ కరెక్ట్ వచ్చింది సార్ సో కరెక్టే వచ్చింది కదా అండ్ మనల్ని అక్కడ టోటల్ డేటాను డిస్ప్లే చేయమంటే ఓన్లీ కౌంట్ సో ఎంతమంది ఉన్నారో డిస్ప్లే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సార్ ఎంప్లాయీస్ అంటే స్టార్ బదులు ఈనేం పెట్టాము స్టార్ పెట్టినా కానీ ఏం పర్లేదు స్టార్ కౌంట్ ఈఎంపి నెంబర్ కౌంట్ ఆఫ్ ఈఎంపి నెంబర్ ఆర్ ఎల్స్ స్టార్ అగ్రిగేట్ చేసి పంచింగ్ చూడాలి సార్ స్టార్ కాడ ఈనేం పెట్టండి సో స్టార్ రిమూవ్ చేసి కౌంట్ ఆఫ్ మనకు ఈ వన్ డాట్ ఈఎంపి నెంబర్ ఈ నేమ్ ఈఎంపి నెంబర్ అని ఇచ్చామంటే వర్క్ అవుతుంది మనం ఏ టేబుల్ నుంచి తీసుకుంటామో ఆ టేబుల్ స్పెసిఫై చేయాలి ఆర్ ఎల్స్ కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇచ్చేసారంటే ఎలాంటి ప్రాబ్లం ఉంది కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తే ఎంపీ కౌంట్ వర్క్ అవుతుంది ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ యొక్క కౌంట్ దీన్ని రిటర్న్ చేస్తుంది సార్ కౌంట్ ఆఫ్ ఈఎంపీ కౌంట్ ఆఫ్ ఈఎంపీ నెంబర్ ఈ వన్ డాట్ ఈఎంపి నెంబర్ ఇవ్వాలి కౌంట్ ఆఫ్ ఈ టూ డాట్ ఈఎంపీ కౌంట్ ఆఫ్ ఓన్లీ నెంబర్స్ వచ్చాయి సార్ ఓన్లీ నెంబర్స్ రావాలి 9 వచ్చాయా మీకు క్లియర్ గా అర్థమైందా ఎందుకంటే మీరే సాల్వ్ చేశారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది
క్వరీ మొత్తం సాల్వ్ అయిన తర్వాత నాకు డిస్ప్లే అవుతుంది. అంటే ఈఎంపి ఈ డాట్ ఈఎంపి నెంబర్ ఇచ్చింది అంటే 9 రోస్ వచ్చాయి సార్, అంటే నెంబర్స్ కూడా వచ్చాయి. ఎంప్లాయ్ నెంబర్స్ వచ్చాయి, ఎంప్లాయ్ ఐడి ఓన్లీ, ఎంప్లాయ్ నెంబర్స్ వచ్చాయి. ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్స్ అక్కడ కూడా కౌంట్ వచ్చాయి సార్, డిస్ప్లే అయ్యాయి. అక్కడ కౌంట్ రాలే, నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ ఓన్లీ కౌంట్ అడిగారు కాబట్టి కౌంట్ ఆఫ్ స్టార్. సో ఆ క్వరీని కాపీ చేసి చాట్ బాక్స్ లో ప్లేస్ చేయి. ప్రజ క్వరీని అందరూ ప్రాక్టీస్ చేయండి విత్ క్వశ్చన్, విత్ క్వశ్చన్తో పాటు కాపీ చేసి షేర్ చేయండి చాట్ బాక్స్లో.